నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నందిపేట పిఎస్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముబారక్ నగర్ ప్రాంతంలో దాదాపు 265 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా మొత్తం 75 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారు, 7 అనుమానితుల్ని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అనంతరం విలేకరులతో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 10 పార్టీలను ఏర్పాటు చేసి దాదాపు 350 ఇండ్లను తనిఖీ చేసి ఎవరూ కూడా ఎలాంటి పరిచయాలు, ఆధారాలు లేనిదే ఇల్లు కిరాయికి ఇవ్వరాదని, కొత్త వ్యక్తి కనపడితే దగ్గరలోని పోలీసు వారికి సమాచారం అందించాలని, ఎవరూ కూడా తమ వాహనాలను ఇతరులకు ఇవ్వరాదని, ఇతరుల వాహనాలను తీసుకువెళ్లి నేరం చేస్తే వాహన యజమానిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, వాహనాల పేపర్లు తెచ్చి తమ వాహనాలను తీసుకువెళ్లాలని, సరైన పత్రాలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. స్థానిక ప్రజలు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు వారి ప్రాంతాల్లో నడుస్తున్నాయని తెలిపితే సంబంధిత అధికారులు వెంటనే వాటిని నిర్మూలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్డ్ అండ్ సెర్చ్ సందర్భంగా స్థానిక ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకారం అందించారు. చూసా సార్.